వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ ఆమ్చూర్ రైతుల ఆశలు అడియాసలయ్యాయి. మార్కెట్లో గిట్టుబాటు ధర అందని ద్రాక్షలా మారింది. గంపెడు ఆశలు పెట్టుకుని మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులను వ్యాపారులు సిండికేట్ అయి నిలువున దోచేసుకుంటున్నారు. గణనీయంగా రేట్లు తగ్గించి వారి బ్రతుకులతో చెలగాటమాడుతున్నారు. అడ్డుకోవాల్సిన మార్కెట్ యార్డు అధికారులు మీనమేసాలు లెక్క పెడుతున్నారు. దీంతో ఆమ్చూర్ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఆమ్చూర్ కొనుగోళ్లకు నిజామాబాద్ మార్కెట్ యార్డు ప్రసిద్ధి. ఈ మార్కెట్కు ఉమ్మడి 10 జిల్లాల నుంచి రైతులు ఆమ్చూర్ పంటను అమ్మకానికి తెస్తారు. పక్షం రోజులుగా మార్కెట్కు పెద్ద సంఖ్యలో ఆమ్చూర్ తరలివస్తోంది. అయితే ధరలు మాత్రం రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి. తెలంగాణ ఆమ్చూర్కు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్నా సిండికేట్ వ్యాపారులే మార్కెట్ను శాసిస్తుండటంతో గిట్టుబాటు ధర అందని ద్రాక్షలా మారింది. గతేడాది ఆమ్చూర్ టన్నుకి 26,000 నుంచి 28,000 ధర పలుకగా ప్రస్తుతం మాత్రం 1,000 నుంచి 10 నుంచి 11,000 లోపే వస్తోంది. దీంతో రైతన్న ఆవేదన చెందుతున్నాడు. దీనికి తోడు పంట తెచ్చిన రైతు సరుకు అమ్ముకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి. అటు వ్యాపారులు పెట్టిన ధరకు అమ్ముకోలేక ఇటు సరుకు తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక రైతులు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారు. మా తాత మా నాన్న మేమందరం సార్, మేము మొత్తం సార్ ఆమ్చూర్ తయారు చేస్తాం సార్. మేము చిన్నప్పటి నుంచి సార్, నా డిగ్రీ కంప్లీట్, మా భార్య డిగ్రీ కంప్లీట్, అయినా నిరుద్యోగం సార్ మేము. మాకు ఎలాంటి జాబ్ ఏం లేదు సార్ మాకు. అయినా మేము ఆమ్చూర్ నమ్ముకొని సార్ ఎన్నోసార్లు మేము మామిడి తోటలు మాకు సొంత ఏం లేదు సార్. మేము వేరే విలేజ్లోకి వెళ్ళి మేము మామిడి తోటలు పట్టుకుంటాము. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మాకు ఎప్పుడు పట్టుకున్నా ఎప్పుడు లాస్ రాలేదు సార్. మాకు ఇక్కడ గిట్టుబాటు ధర కరెక్ట్ ఉంటుందని మేము డబ్బులు తీసుకొని మేము పట్టుకుంటే ఈ రోజు నిజామాబాద్ గంజిలో ఖర్చు చూస్తే మాకు ఎప్పుడు 3 సార్లు వచ్చింది సార్. నాది ఏ రోజున 10,000 మీద అమ్మలేదు సార్. నాది అదే లాస్ట్ టైం చూస్తే నాది ఎప్పుడైనా 25 నుంచి 30,000 కమ్మే సార్. ఇప్పుడు అదే ధీమతో నేను పట్టుకున్నా. ఈ రోజున నా కుటుంబ పరిస్థితి ఏం కావాలి, అసలు నేను ఏం కావాలి, నాకు అసలు ఏం అర్థం లేదు సార్. రాష్ట్రంలో ఆమ్చూర్ పంటకు మరెక్కడ మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో దాదాపు 10 జిల్లాల నుంచి రైతులు ఇక్కడికే పంట విక్రయానికి వస్తారు. అయితే కొనుగోలు చేసే వ్యాపారులు కేవలం 4-5గురే ఉండడంతో వారు నిర్ణయించిన ధరే దిక్కవుతోంది. గతేడాది పంట అమ్మితే క్వింటాలకు గరిష్టంగా 28,000 రూపాయల వరకు వచ్చింది. సగటున 20,000 పైగానే దక్కింది. అదే ఆశతో ఈసారి రైతులు పెద్ద మొత్తంలో మామిడికాయలను ఆమ్చూరుగా మార్చేశారు. చాలా చోట్ల గుత్తేదారులు పంటను కౌలుకు తీసుకుని మార్కెట్కు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం గతేడాది ఇచ్చిన ధర కంటే సగమే పెరుగుతుండటంతో రైతులు నిట్టూరుస్తున్నారు. పోయినసారి దాదాపు అంటే 20 నుంచి 29 దాకా ధరలు ఉన్నాయి, 30 దాకా ఉంది. ఇవ్వడు వల్ల దాదాపు అంటే కనీసమైన ఒక సాయం కూడా లేదు. రైతులు బాగా నష్టపోవడం కూడా జరుగుతుంది. ఈ అడితి యామాలు కూడా మా మీదకి వెళ్ళి ఇవన్నీ తీస్తున్నారు. పనులు కూడా మేమే చేసుకుంటున్నాము. మేమే ఇవన్నీ బత్తలు కూడా రింపుకుంటున్నాము. మేము రైతులని బాగా నష్టపోవడం జరిగింది. మాకు ఇప్పటికైనా ధరలు పెంచాలని చెప్పి మేము కేసీఆర్ కూడా కోరుతున్నాము. ప్రస్తుతం క్వింటాలు ఆమ్చూర్కు సగటున 11,000 రూపాయలతో కొనుగోలు చేస్తుండగా గరిష్టంగా 17,300 వరకు అమ్మకమవుతోంది. కనిష్టంగా 5,700 రూపాయలతో వ్యాపారులు సరిపెడుతున్నారు. దీంతో పెట్టుబడికి తగ్గ గిట్టుబాటు కాక కర్షకులు గగ్గోలు పెడుతున్నారు. మాకు యాక్చువల్ గా 100% మేము చెట్లు పట్టుకుని బతకడమే మాది. మేము చేయడం ఆమ్చూర్ చేసుకుని బతకడం మాది. అట్లాంటిది మా బతుకల మీద కరెక్ట్ లేదది. మేము ఈడ చాట పని చేసుకుని కరెక్ట్ ఉన్నది. ఈడ కూలి చేసుకుని బతకడం మా లెక్క ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు, గవర్నమెంట్, ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము మేము మంచిగా బతుకుతాం అనుకున్నాం. కానీ మా దగ్గర సంగారెడ్డి దిగని వస్తాం. ఇక్కడ మా సంగారెడ్డి జిల్లా వచ్చి ఇక్కడ ఉన్నా కానీ మాకు కరెక్ట్ లేదు. ఇప్పుడు పిల్లలు ఫోన్ చేస్తున్నారు, ఏమిటి అడిగాం ఏంటంటే 11,000 ఏంటంటే వాళ్ళు బాధపడుతు ఇంటికాడ ఎట్లా అంటే మా పరిస్థితి చెప్పలేని పడుతుంది. దయచేసి గవర్నమెంట్ తెలుసుకొని రేపు ఈ రేపు ఎల్లుండి రేటు మంచిగా 25-30 రేటు పెంచాలని కోరుతున్నాం. ఇక ఇతర పంటల మాదిరి ఆమ్చూర్లో తరుగు తీయడం కుదరదు. కానీ ఇక్కడ వ్యాపారులు సంచి బరువు పేరుతో క్వింటాలకు 4 కిలోలు తగ్గించి లెక్క పెడుతున్నారు. ఇలా క్వింటాలకు 1200 గ్రాముల వరకు దోచుకుంటున్నారు. ఈ లెక్కన రోజుకు 100,000 తక్కువ కాకుండా సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు అప్పటికప్పుడు చెల్లింపులు చేస్తేనే ఇంటికి వెళ్లే పరిస్థితి. రైతుల బలహీనతను సాకుగా భావించి పలికిన ధరకు 108 నుండి 10 రూపాయల చొప్పున వ్యాపారులు తగ్గించి ఇస్తున్నారు. ఈ లెక్కన రోజుకు 8 నుండి 10 లక్షలు దండుకుంటున్నారు. ఇక వ్యాపారులకు తోడుగా అధికారులు కూడా చేతులు తడుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కర్షకులు ఎదురు ప్రశ్నించే పరిస్థితే లేకుండా పోయింది. వ్యాపారులు కూటమి కట్టి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నా మార్కెట్ పాలకవర్గం అటువైపు దృష్టి పెట్టకపోవడం రైతులను బాధిస్తోంది. వ్యాపారులకు అంటకాగుతున్న పాలకవర్గం రైతు సమస్యలపై దృష్టి పెట్టాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికైనా ఆమ్చూర్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చొరవ చూపాల్సిన అవసరం ఉంది.